ప్రపంచంలో ఇన్ని డైమండ్స్ ఉండగా మనం ఇవాళ కోహినూర్ డైమండ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, అది మన స్టేట్లో దొరికింది కాబట్టి. పైగా దీన్ని సొంతం చేసుకోవడం కోసం మెడివేల్ పీరియడ్లో రాజులు, రాణులు, చక్రవర్తులే కాదు, రాజ్యాలు, సామ్రాజ్యాలు, దేశాలు కూడా పోటీ పడ్డాయి. అంత స్పెషల్ అది. మరి అలాంటి వజ్రం అసలు బ్రిటిషర్స్ దగ్గరికి ఎట్లెళ్ళింది అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఆ డౌట్కి సమాధానమే ఇవాల్టి ఎపిసోడ్. కృష్ణానదీ తీరం నుంచి థేమ్స్ నదీ తీరం వరకు సాగిన కోహినూర్ జర్నీ గురించి చెప్పుకుందాం. ఇవాళ గోల్కొండ రాజధానిగా పరిపాలిస్తున్న కుతుబ్షాహీ డైనాసిటీ టైంకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏరియాస్లో ఉన్న మైన్స్ని గోల్కొండ మైన్స్ అనేవాళ్ళు. చాలా టైం వరకు కూడా ఇండియాలో దొరికే ఫైనెస్ట్ అండ్ లార్జెస్ట్ డైమండ్స్కి ప్రైమరీ సోర్స్ ఈ మైన్సే. అందులో ఒకటి గుంటూరులో ఉన్న కొల్లూరు మైన్. అక్కడ దొరికిందే ద వరల్డ్ ఫేమస్ కోహినూర్ డైమండ్. యాక్చువల్లీ కోహినూర్ డైమండ్ కొల్లూరులో ఎప్పుడు దొరికిందో తెలియదు, కానీ ఎన్నో వందల మైళ్ళు ట్రావెల్ చేసి ఎన్నో చేతులు మారి మాల్వా రూలర్స్ దగ్గరకు వచ్చింది. దాడులు చేయడం రాజుల నైజం కదా. అలా ఢిల్లీ రూలర్ అయిన జలాలుద్దీన్ మేనల్లుడు అలాదీన్ ఖిల్జీ ఈ మాల్వాపై దండెత్తి ఆ రాజును ఓడించి అతని దగ్గరున్న కోహినూర్ వజ్రాన్ని చేజిక్కించుకున్నాడు. ఎలా వచ్చిందో గానీ ఆ తర్వాత డైమండ్ గ్వాలియర్ రాజుల వశమై ఆగ్రాకు చేరుకుంది. మొఘల్ ఎంపైర్ని స్థాపించిన బాబర్ ఆగ్రా మీద దాడి చేసి ఇబ్రహీం లోడి ప్యాలెస్లోకి చొరబడి అక్కడున్న చాలా వాల్యుబుల్ ఐటమ్స్తో పాటు ఈ డైమండ్ని కూడా గిఫ్ట్గా పొంది తన కొడుకు హుమాయున్కి ఇచ్చాడు. తర్వాత శేర్షా సూరి అనే ఒక ఆయనతో హుమాయున్కి యుద్ధం జరుగుతుంది. హుమాయున్ ఆ యుద్ధంలో ఓడిపోయినా కోహినూర్ని మాత్రం కాపాడుకోగలుగుతాడు. కానీ యుద్ధం ఓడిపోయిన హుమాయున్ అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాడు. ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడే అక్బర్ పుట్టాడు. మీకు తెలుసా, చిన్నప్పుడు అక్బర్ కోహినూర్ డైమండ్తో ఆడుకునేవాడట. మరి తర్వాత రీజన్ ఏంటో తెలియదు కానీ ఎందుకో ఆ వజ్రాన్ని అహ్మద్నగర్ రూలర్ అయిన నిజాం షాకు హుమాయున్ ప్రెజెంట్ చేస్తే చివరికి అది గోల్కొండను పాలిస్తున్న అబ్దుల్లా కుతుబ్ షా ప్యాలెస్లో ఉన్న మీర్ జుమ్లా చేతికొచ్చింది. అప్పటికి అబ్దుల్లా ఏమో గోల్కొండ ఎంపైర్ పైన కాలుదూతున్న మొఘల్ చక్రవర్తి షాజహాన్ని ఎలా ఇంప్రెస్ చేయాలబ్బా అని ప్లాన్స్ వేస్తుంటే ఈ విషయం ఆయనకు తెలిసింది. ఇక అబ్దుల్లా ఆ డైమండ్ని షాజహాన్కి ఇమ్మని అడిగాడు. మరి రాజు అడిగితే ఇవ్వాలి కదా. అందుకే మీర్ జుమ్లా ఆ వజ్రాన్ని షాజహాన్కు ప్రజెంట్ చేశాడు. అట్లా కోహినూర్ వజ్రం మళ్లీ మొఘల్ దర్బార్కు చేరుకుంది. అయితే దాని జర్నీ అక్కడితో ఆగలేదు. అది అక్కడి నుంచి పర్షియన్ రాజు నాదిర్ షా దగ్గరికి వెళ్ళింది. ఆయన మనవడి ద్వారా అహ్మద్ షాకు, ఈయన కొడుకు ద్వారా 1812లో రంజిత్ సింగ్కు, చివరికి ఈస్టిండియా కంపెనీకి. ఇలా ఎన్నో చేతులు మారింది. అయితే ఒక్క నిమిషం, మన రూలర్స్ మధ్య చేతులు మారడం అంటే ఓకే, బట్ బ్రిటిషర్స్ చేతుల్లోకి ఎట్లెళ్ళింది మరి? పాపులర్ స్టోరీ అయితే 1849 సెకండ్ ఆంగ్లోసిక్ వార్ తర్వాత రంజిత్ సింగ్ కొడుకు 10 ఏళ్ల దులీప్ సింగ్ ఆ వార్కి వాలంటరీ కాంపెన్సేషన్ కింద లార్డ్ డల్హౌసీకి ఇచ్చాడట. ఆ తర్వాత ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ డల్హౌసీ 1850 జూలై 3న ఆ వజ్రాన్ని క్వీన్ విక్టోరియాకి బహుకరించాడు. ఆ వాల్యుబుల్ డైమండ్ని కొన్ని సంవత్సరాలు హైడ్ పార్క్లోని క్రిస్టల్ ప్యాలెస్లో కొంత టైం వరకు ఎగ్జిబిట్ చేసిన తర్వాత దాన్ని మరో 2000 డైమండ్స్తో కలిపి ఒక కిరీటంలో పొదిగి బ్రిటిష్ రాణికి అలంకరించారు. ఫస్ట్ అయితే దాన్ని క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ ధరించారు. 1952 నుంచి ఇప్పటిదాకా క్వీన్ ఎలిజబెత్ 2 ఆ కిరీటాన్ని ధరిస్తూనే ఉంది. మరి మన కోహినూర్ని మనకిచ్చేయమని బ్రిటిషర్స్ని అడగచ్చుగా అంటారా? ఆ ట్రయల్స్ అయ్యాయి. 1947లో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మా డైమండ్ని మాకు ఇచ్చేయండి అని అడుగుతూనే ఉన్నాం. అయితే దానికి బ్రిటిష్ ప్రధాని కెమెరాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారు తెలుసా? ఒకప్పటి బ్రిటిష్ గవర్నమెంట్కి అది కానుకగా అందింది. ఇట్లా ఇచ్చుకుంటూ పోతే బ్రిటిష్ మ్యూజియంలోని సౌత్ ఏషియా గ్యాలరీలన్నీ ఖాళీ అయిపోతాయి అని అన్నారు. సరే, అది ఎలా ఉన్నా గోల్కొండ సంస్థానంలోని కొల్లూరు మైన్స్లో దొరికిన 400 కోట్లకు పైగా విలువ చేసే ఆ 106 క్యారెట్ల డైమండ్కి కోహినూర్ అని పేరు పెట్టింది మాత్రం పర్షియన్ జనరల్ నాదిర్ షా. దాని అర్థం వెలుగుల కొండ అని. ఇక ఆ పేరే దానికి స్థిరపడిపోయింది. భలే పేరు కదా. సో అలా తెలుగు నేలపై పుట్టిన ఆ వెలుగుల కొండ కోహినూర్ ఇలా చేతులు మారి ప్రాంతాలు, దేశాలే కాకుండా ఖండాంతరాలకు ప్రయాణించి చివరికి పరాయి రాజ కిరీటంలో వెలుగొందుతూనే ఉంది. అయితే కర్స్ ఆఫ్ కోహినూర్ అని ఇంకోటి ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, ఇంకో ఎపిసోడ్లో చెప్తా. నా పేరు రక్షిత అండ్ ఇలాంటి మరో పేజీలోని కథతో ఇంకో ఎపిసోడ్లో కలుస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్ టు చాయ్ బిస్కెట్ స్టోరీస్. చరిత్రలో ఒక పేజీ, లెట్స్ అన్ఫోల్డ్ అవర్ హిస్టరీ 1 పేజ్ ఎట్ ఎ టైమ్.